హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చిన్న వ్లాగ్. నిన్న ఆగస్ట్ 9th ఆది కృతిక అన్నమాట. తమిళ నెల ఆడి నెలలో వచ్చే కృతిక నక్షత్రాన్ని ఆడి కృతిక అంటారు. ఈ పండుగ మురుగన్, అదే అండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా పూజలు నిర్వహిస్తారు. ఇది ముఖ్యంగా తిరువల్లూరు జిల్లాలోని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు మరియు ఆలయాన్ని మొత్తం లైటింగ్స్ పెట్టి ఇక్కడ 3 రోజులు ఉత్సవం లాగా జరుపుతారు. సుబ్రహ్మణ్య స్వామి రాక్షసుడైన సూరపద్మను వధించినప్పుడు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా కొన్ని ప్రాంతాల్లో ఈ ఆడి కృతికని జరుపుకుంటారంట. అప్పుడు స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ తిరుత్తణి కొండపై కనిపించాడని, భక్తులకు వరాలని ఇచ్చే మురుగన్గా వెలిశాడని భక్తుల నమ్మకం. ఈ కృతిక రోజు కావిడెత్తుకొని మెట్లు ఎక్కి ఆ మురుగన్ని దర్శించుకుంటే మనకున్న బాధలు కోరికలు తీరుస్తారని భక్తులు నమ్ముతారు. ఇలా కృతిక రోజు కావిడ ఎత్తలేని వారు ఈ నెలలో మంగళవారం లేక శుక్రవారం కానీ కావిడ ఎత్తుకొని వెళ్ళొచ్చు. కావిడ ఎత్తుకొని వెళ్ళేవారు పసుపు రంగు బట్టలు వేసుకోవాలన్నమాట. 2 నెలల క్రితము మేము తిరుత్తణి వెళ్ళినప్పుడు 10 నిమిషాలు నిలబడి స్వామిని చూసే అంత ప్రశాంతంగా ఉందన్నమాట. కానీ ఈ ఆడి కృతిక రోజు నిన్న మా తమ్ముడు తిరుత్తణి వెళ్ళాడు. తను తీసిన ఈ చిన్న వీడియో మీకోసం. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.